కర్నూలు జిల్లా డోన్ పట్టణం పాతపేట దాడి ఘటనలో 14 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదని సీఏ మల్లికార్జున హెచ్చరించారు. ఈ సందర్భంగా నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. గత కొంతకాలంగా డోన్ పట్టణంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ కు సంబంధించిన కొన్ని వర్గాల మధ్య వర్గపోరు నడుస్తుందని, అందులో భాగంగా పట్టణంలోని పాతపేటలో కటిక రమణ ఫరీద్ వర్గాల మధ్య మట్కా అక్రమ మద్యం వ్యాపారానికి సంబంధించి తరచూ ఘర్షణలకు దిగుతున్నారని సీఐ తెలిపారు. పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 4వ తేదీన ఫరీద్ వర్గీయులైన బోయా చంద్రశేఖర్ చిన్న భాషలపై కటిక రమణ అనుచరులు 13 మంది రాడ్లు కట్టెలు కత్తులతో ఇద్దరిపై దాడి చేశారన్నారు. తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. నిందితులు కటిక రమణతో పాటు ఇతర ముద్దాయిలను అరెస్ట్ చేసి డోన్ కోర్టులో హాజరుపరుస్తున్నట్లుగా సీఐ తెలియజేశారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణం నందు గత కొంతకాలంగా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించి కొన్ని వర్గాల మధ్య చాలాసార్లు వివాదాలు తలెత్తడం జరిగింది. ఆ వివాదాలు తలెత్తినప్పుడల్లా వాళ్ళు ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు టౌన్స్లో. సో ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం అనేది చాలా ప్రజల యొక్క ప్రజాశాంతికి చాలా భంగం కలుగుతూ ఉంది. సో దీని